వెల్కమ్ టు ఆఫ్ మీరు లవ్లో ఫెయిల్ అయ్యారా లవ్లో మిమ్మల్ని ఎవరైనా చీట్ చేశారా సమాధానాల కోసం వేచి చూస్తున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసేయండి ప్రేమలో చాలా రకాలైనటువంటి మోసాలు జరుగుతూ ఉంటుంటాయి ముఖ్యంగా మనం నాకు ఈ మధ్య నేను వార్తాపత్రికల్లో ప్రశ్నలు సమాధానాలు రాస్తున్నప్పుడు ఒకళ్ళు నాకు ప్రశ్న రాశారు అదేంటంటే ఒక అమ్మాయి అబ్బాయిని బాగా గాఢంగా ప్రేమిస్తుంటుంది ఎట్లా ప్రేమిస్తుందంటే స్టార్టింగ్ ఎట్లా జరిగిందంటే వాట్సాప్లో వీళ్ళిద్దరు పరిచయాలు పెరిగినాయి వాట్సాప్లో పెరిగినటువంటి పరిచయాలు అవి ప్రేమగా అనుకొని మలుపు తిరిగినాయి ప్రేమ అనేటువంటి పేరుతోటి కొన్ని రోజులు అయిన తర్వాత ఈ అబ్బాయి అమ్మాయి పట్ల అశ్రద్ధ వహిస్తున్నాడు అశ్రద్ధ వహిస్తుంటే ఈ అమ్మాయి బాంబేలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఈ అబ్బాయి విషయాన్ని కనుక్కోమని చెప్పారు చెప్తే ఏమైందంటే తీరా అబ్బాయికి పెళ్ళయింది పెళ్ళైనటువంటి అబ్బాయి ఈ అమ్మాయికి నాకు పెళ్ళి కాలేదు అని చెప్పి మోసం చేసి ప్రేమ అని చెప్పి కొంత కాలక్షేపం చేయటం జరిగింది దాదాపు వీళ్ళిద్దరి మధ్య ఆరు నెలలు ఇట్లా రిలేషన్ మెయింటైన్ అయింది వాట్సాప్లో ఈ అమ్మాయి అప్సెట్కి గురైంది అప్సెట్ గురిచే ఒకసారి కౌన్సిలింగ్కి రావడం జరిగింది నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు అమ్మాయి చెప్పింది ఏంటంటే నేను బాగా మనసు పూర్తిగా నేను ప్రేమించానండి నేను బీటెక్ చదివాను ఆ అబ్బాయి ఏమైనా నాకు పెళ్లి కాలేదు అనే అన్నట్లుగానే నాతో ప్రవర్తించాడు వాట్సాప్లో మెసేజ్లు కానీ లేకపోతే వాట్సాప్లో మాట్లాడుకోవడం కానీ ఫోన్లో మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ కూడా నాకు మ్యారేజ్ కాలేదు అనేటువంటి దీంతో నన్ను ఒక భ్రమలోకి తీసుకువెళ్ళాడు నేను బాగా గాఢంగా ప్రేమించాను అని చెప్తుంది ఇప్పుడు ఏమైంది అమ్మాయి పరిస్థితి అబ్బాయి పట్టించుకోకపోవడం వల్ల నాకు అబ్బాయే కావాలి నాకు నిద్రపడతలేదు నాకు మైండ్ అప్సెట్ అవుతుంది నాకు యాంగ్జైటీగా ఉంది టెన్షన్గా ఉంది నన్ను ఎందుకు మోసం చేశాడు నాకు ఎందుకు ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అనేటువంటి పద్ధతిలో అమ్మాయి కౌన్సిలింగ్ రావడం జరిగింది సరే నేను చెప్పింది ఏంటంటే ఏమో నీకు తెలియకుండా జరిగింది తెలియకుండా జరిగినటువంటి దానికి యాక్సిడెంటల్గా మనం ఏం లేదు నువ్వు ఇక్కడ మోసము తర్వాత అవి ఇవి అన్నీ పక్కన పెడదాం మనం ఇప్పుడు నీ లైఫ్ ఇంపార్టెంట్ నువ్వు బీటెక్ చేసావు బీటెక్ చేసిన తర్వాత నువ్వు చక్కగా మంచి జాబ్లోకి వెళ్ళాలి జాబ్ కోసం అన్వేషించు నీకున్నటువంటి కెరీర్ని నువ్వు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి అది నిన్ను మోసం చేశాడు కాబట్టి మోసం చేసినటువంటి వ్యక్తితోటి ఇక నీకు అటువంటి ఆలోచన వద్దు ఆ ఆలోచన నుంచి బయటపడు బయటపడి చక్కగా రిలాక్స్గా ఉండి అమ్మ నాన్న చెప్పినట్లు విని నీకు మంచి సంబంధం చూస్తారు ముందు అసలు నువ్వు కెరీర్లో నువ్వు స్థిరపడు మంచి జాబ్ చూసుకో జాబ్ చూసుకొని అమ్మ నాన్న చెప్పినట్లు విని మంచి సంబంధాన్ని చేసుకుంటే నీకు భవిష్యత్తు బాగుంటుందని అమ్మకి చెప్పటం జరిగింది ఇట్లాగే మనం డైలీ లైఫ్లో చాలామంది ప్రేమ ప్రేమ అనేటువంటి పేరుతోటి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా ఏంటంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం సూసైడ్ టెండెన్సీలు డెవలప్ అవటము తర్వాత వీళ్ళు ఈ ప్రేమల వ్యవహారాల్లో పడి జీవితాన్ని పాడు చేసుకోవటము తల్లిదండ్రులు చెప్పినా వినకపోవటం స్నేహితులు చెప్పినా వినకపోవటం తద్వారా ఏమవుతుందంటే భవిష్యత్ అంతా కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది మనం బయట ఏంటంటే కొంతమంది అబ్బాయిలకి ఈ పని ఏమిటంటే ఈ అమ్మాయితో మాట్లాడుతుంటారు ఈ అమ్మాయితో మాట్లాడుతున్నా మళ్ళీ ఇంకో అమ్మాయితో మాట్లాడుతుంటారు ఇట్లా మాట్లాడుకుంటూ వాళ్ళకి ప్రేమ అని చెప్తారు వీళ్ళకి ప్రేమ అని చెప్తుంటారు ఏవేవో ఏవేవో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్కి కుదిరినప్పుడు వీళ్ళని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఒక్కోసారి చంపేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఇవాళ వస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ మార్పులను బట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మనం ఎక్కడ పడితే ఎక్కడ ప్రేమ అని చెప్పడం కానీ కమిట్ అవ్వడం కానీ అట్లాంటివి చేయకూడదు మీ భవిష్యత్తును మీరు చూసుకోండి మీ చదువు సంధ్య పాఠాలు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రేమ వ్యవహారాల నుంచి తప్పించుకోవచ్చు మంచి వయసు వచ్చిన తర్వాత అప్పుడు మీకు అవతల వ్యక్తి నుంచి అటువంటి అభిప్రాయాలు ప్రపోజల్ పెట్టినప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కలిసినప్పుడు ఇద్దరు ఇంట్రెస్ట్లు కలిసినప్పుడు ఇద్దరు యాటిట్యూడ్ ఒకటే విధంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రేమ అనేది సఫలీకృతం అవుతుంటుంది అంతవరకు ఎవరు కూడా తొందరపడద్దు నిదానంగా ఆలోచించండి మీ భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి Please subscribe RSP World. Like, share and comment. Thank you.